క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ప్రియకుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తుంటున్నాము. అందరికీ వందనాలు. ఒక్కసారి మనము బైబిల్ని పరిశీలన చేయగలిగితే పిల్లరా, ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనుషుల నుంచి అనే విషయాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, ఆయన పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళే ఇజ్రాయెల్ ప్రజలు. మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గర దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, ఏమని కోరుకున్నాడు అనే విషయాలని సందర్భాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అంటే తినే విషయంలో కానివ్వండి, తాగే విషయంలో కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రవర్తన విషయంలో కానివ్వండి, వాళ్ళు చూసే ప్రతి చూపు విషయంలో కానివ్వండి, నడక విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మీరు పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి వాళ్ళు పరిశుద్ధంగా పరిశుద్ధ కలిగినటువంటి జీవితాలు జీవించారంటే లేదు పిల్లరా. దాదాపుగా ఎంతోమంది ప్రజలు, కనీసం 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాలు పరిశుద్ధత కలిగి జీవించారంటే ఎంతోమంది కుప్పలు కుప్పలుగా రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? అంతమంది ప్రజలు అరణ్యంలో చనిపోయారు అంటే కారణం ఏంటి? అవును ప్రిల్లరా, వాళ్ళు ఆ పరిశుద్ధత కలిగి జీవించలేకపోవడం, ఆ పరిశుద్ధతని ఎరగకపోవడం, ఆ పరిశుద్ధ దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధతలోకి రాలేకపోవడం అనే విషయాలు మనం చూడగలం. ఈనాడు కూడా క్రైస్తవ జీవితాల్లో మనము పరిశుద్ధత కలిగి జీవించలేకపోవడం వల్ల చాలా కుటుంబాలు కూడా నెమ్మదిలేనటువంటి స్థితిలో ఉన్నాయి పిల్లరా. చాలా కుటుంబాలు శాంతి నెమ్మది సమాధానాలు లేకుండా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధతని కాపాడుకోలేకుండా అపవిత్రతకు వెళ్ళిపోయి అపవాది కింద ఉండడం వల్ల పిల్లరా. అయితే ప్రారంభంలో ఏమని కోరుకుంటున్నాడు దేవుడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే, లేవీయకాండం 19వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే పిల్లరా, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మరి ఆయన ఏం చెప్తున్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ అంటే నేను పరిశుద్ధుని కాబట్టి, మీ దేవుడు అయినటువంటి యెహోవాను నేను పరిశుద్ధుడును. అంటే ఒక మనిషిని ఒకరు మార్చగలరు అంటే ఎవరైతే నీతిగా న్యాయంగా బ్రతుకుతుంటారో వారు మాత్రమే ఇంకొకరిని మార్చగలరు. ఏమని మార్చగలరు? ఒక ఉదాహరణకు చూడగలిగితే, దారిని వెళ్తూ ఉంటాం, ఎవరో తప్పు చేస్తున్నారు. తప్పు చేసేటప్పుడు ఆ తప్పు చేసే వ్యక్తిని, రే ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు అని చెప్పగలగాలంటే చెప్పేవాళ్ళు ఏ విధంగా ఉండాలి? చెప్పేవాళ్ళు పరిశుద్ధులై ఉండాలి, చెప్పేవాళ్ళు తప్పు చేయని వారై ఉండాలి. అప్పుడే కదా వాళ్ళ ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలం. అవును ప్రిల్లరా. మరి ఒకవేళ తప్పు చేస్తూ తప్పు చేసే వాళ్ళకి తప్పు చెప్తే వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు పిల్లరా. ఏమన్నారంటే, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేయి, దాని తర్వాత నీ సహోదరుడి కంట్లో ఉన్నటువంటి నలుసు గురించి నువ్వు మాట్లాడు. అద్భుతమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీద జీవించినటువంటి కాలాల్లో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా మనం చూడగలం పిల్లరా. ఎదుటి వారికి తీర్పు తీర్చే నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధత కలిగినటువంటి జీవితం కాదు. మరి శాస్త్రు పరిశీలన విషయంలో మనం చూడగలం, వాళ్ళు ప్రతిదీ కూడా తప్పు చేస్తూ వస్తారు. మరి దేవుని దగ్గరకు వచ్చాక ఏమంటుంటారు? ఎదుటి వారిని మెప్పించేవారు, ఎదుటి వారిని నొప్పిపరిచే వాళ్ళుగా ఉంటుంటారు పిల్లరా. కానీ చాలా సందర్భాల్లో మనం చూడగలం, దేవుడు ప్రారంభం నుంచి కూడా మనుషుల దగ్గర ఏమి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని చూడగలిగితే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించాలి. అవును పిల్లరా. ఒకసారి మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ 16వ వచనాల్లో ఈ రీతిగా సెలవిస్తుంది. ఇక్కడ కూడా నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది మనం చూసాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకుండినటువంటి ఆశలు అనుసరించి ప్రవర్తించక, పూర్వపు ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను మీరు అనుసరించి నడవక, పూర్వము పాపములో ఉన్నట్టు ఇప్పుడు పాపములో ఉండకుండా. చూడగానే మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండి. ఎలా ఉండమని చెప్తున్నాడు?
సమస్తమైనటువంటి ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండండి. ప్రవర్తన విషయం, ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లల క్రైస్తవ జీవితానికి. ప్రవర్తన ఒక స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లల యొక్క ప్రవర్తన బట్టే మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆఫీస్ లెవెల్లో జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏమంటారు, వాళ్ళు నడిచే ప్రవర్తన బట్టి కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. ప్రతి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదటిగా చూసేది ఏంటంటే ప్రవర్తన మాత్రమే. మీ ప్రవర్తన ఎలా ఉంది, ఏంటండి ఇంత అన్యాయంగా బ్రతుకుతున్నాడు ఇతను అండా అంటూ ఉంటారు. ఎప్పుడు విచ్చలవిడిగా లోకానుసారంగా బ్రతికినప్పుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఇంకా 17వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు ఈ లోకంలో ఉన్నంత కాలము మీరు భయంతో గడవండి. మరి ఏంటి, తీర్పు తీర్చేది దేవుడు కాబట్టి మనుషులకి మనుషులు తీర్పు తీర్చకండి. మనుషులు మనుపులు హెచ్చరించండి కానీ బుద్ధి చెప్పండి కానీ తీర్పు మాత్రం మీరు తీర్చకండి. మరి తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడు పిల్లరా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ మనం ఇంకా చూడగలిగితే 18వ వచనం, పితృపరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి యోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత యోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడి ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మన విశ్వాసం కానీ నిరీక్షణ కానీ దేవుని యందు ఉంచబడి ఉన్నది. మరి జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభువారి భూలోకానికి రావాలని తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పములు ఆయన నియమించాడు. నియమించినట్టుగా వచ్చాడా? వచ్చాడు పిల్లరా. వచ్చి ఆయన చెప్తున్న మాటలేంటి, ఆయన చెప్తున్న మాటలేంటి, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి, నన్ను పోలి మీరు బ్రతకాలి, ఆయన స్వరూప్యంలోకి మనం పోవాలి పిల్లరా. క్రీస్తు ప్రభువారి సారూప్యంలోకి మనం పోకుంటే, క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోకి మనం పోకుంటే ఏమైపోతామని చెప్తున్నారు, పరలోక రాజ్యం అనే రాజ్యానికి మనం చేరలేమని చెప్తున్నాడు. ఒక్కసారి ఎలాంటి విషయాల్లో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే, మనము కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మనం ఎవరమై ఉన్నాము, దేవుని ఆలయమై ఉన్నాము. బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా, మనము జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము. మరి దేవునికి జీవము కలిగిన దేవుని ఆలయం కలిగినటువంటి మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైనందును వారు నాకు ప్రజలయ్యుందురు. నేను వారి దేవుడినైనందును వారు నాకు ప్రజలయ్యుందురు అని చెప్తున్నాడు పిల్లరా. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీ తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురులని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రతి విషయము కూడా మొట్టమొదటిగా మనం చూడగలిగితే మన యొక్క చూపులో పరిశుద్ధత కలిగి ఉండాలి, మన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి, మన యొక్క మాటలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి? ఎందుకు ఆయన పరిశుద్ధత మన నుంచి కోరుకుంటున్నాడు? మొట్టమొదటిగా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండడని ఆయన చెప్తున్నాడు. మరి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనలో, మనము దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు మనల్ని కోరుకోవడం తప్ప పిల్లరా లేదు, మనల్ని ఆ విధంగా కోరుకోవడం తప్పు కాదు. మరి ఆయన అన్ని విషయాల్లో కోరుకుంటున్నాడు, మొట్టమొదటిగా మన ప్రవర్తన,
మన చూపులు, మన నడవడికలు ప్రతిదీ కూడా ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ఆ క్రీస్తు సారూప్యంలోకి మనం ఎదగాలి ప్రియులారా. అలా క్రీస్తు సారూప్యంలో ఎదగకుండా మనము ఏదో నామకార్థమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించగలిగితే దేవుని దగ్గరికి ఖచ్చితంగా మనం చేరుకోలేము. అలా క్రీస్తు సారూప్యం లేకొస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద జీవించగలిగితే ఈ భూమిని దాటిన తర్వాత కూడా తండ్రితో కూడా నిత్యము ఉండబోతున్నాం పిల్లలు. తండ్రితో కూడా నిత్యము ఉండబోయే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాం. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని మిమ్మల్ని అందరం కూడా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.